చాలా సీరియస్ ఇది ఎలక్షన్ కమిషను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ఇక్కడి నుంచో అక్కడి నుంచో ఎక్కడి నుంచో అవి జరుగుతూనే ఉన్నాయి జోరుగా పెట్టింగ్ అంతా ఎన్నికలపై ఇప్పటికే రెండు వేల ఐదు వందల కోట్ల పంద్యాలు ఎగ్జిట్ పోల్స్ తర్వాత పదివేల కోట్లకు చేరే అవకాశం ఏపీతో పాటు దేశంలోని వివిధ నగరాలు విదేశాలను సాగుతున్న వ్యవహారం ఇక్కడ హైదరాబాద్ సిటీ భీమవరం భీమవరం క్రైము అక్కడి నుంచి రాసిన రిపోర్ట్ అయిన వార్త ఇది హైదరాబాద్ సిటీ ఉంది భీమవరం భీమవరం క్రైము ఆంధ్ర జిల్లాలకు సంబంధించింది మండలాల హైదరాబాద్ మీద ఇస్తే ఎన్నికల ప్రచార ఆడబిడి మిగిసింది ఇక పోలింగ్ ఆ తర్వాత కౌంటింగ్ అత్యంత ఆసక్తి రేగించే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల చర్చలు సోషల్ మీడియా వీడియోలు మామూలు కాలేవు ఎక్కడ చూసినా ఎన్నికల జోరే ఇంతటి ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలను బెట్టింగ్ రాయిలు వదులుకుంటారా నెల రోజుల ముందు నుంచే దందా ప్రారంభించి ప్రారంభించిన బుక్కిలు చివరకు ఆసక్తి పడుతూ రెండు వేల ఎనిమిది కోట్లకు పైగా దందా సాగిందని ఈ నెల ముప్పై సాయంత్రం విడుదల ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాలు వెలువడే డిసెంబర్ ముప్పై తేదీ వరకు బెట్టింగ్ దంద పదివేల కోట్ల వరకు చేరవచ్చునన్నది ఒక అంచనా నెల క్రితమే ఏపీలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్లు సాగుతున్నాయి వెయ్యి కోట్ల వార్తలు వచ్చాయి హైదరాబాద్ లేదా తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బూకీలు ఇతర ప్రాంతాల నుంచి దందా సాగించారు సమాచారం ఏపీ ముంబై ఢిల్లీ కోల్కతాతో పాటు దేశంలోని నగరాల నుంచి జరుగుతున్న సమాచారం కొంతమంది బూకీలు లండన్ అమెరికా నుంచి కూడా యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం భీమవరంలో పోటాపటి కోళ్ళ పంద్యాలే కాదు ఎన్నికల పందేలు కూడా ఇక్కడ పందేలకు పెట్టింది పేరైనా ఏపీలో పశ్చిమ గోదావరి భీమవరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జోరుగా ఊపందుకుంది ధనవంతులు లక్షల్లో కోట్లలో కడుతుంటే సామాన్యులు వేలల్లో వందల్లో పందాలు కాస్తున్నారు అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని భీమవరం టూ టౌన్ చెందిన ఓ నాయకుడు తెలంగాణకు ఒక వ్యక్తితో రెండు కోట్ల వరకు పందెం కట్టినట్టు సమాచారం అలాగే భీమవరం పఠానికి చెందిన ద్విచక్ర వాహనాల వ్యాపారి ఒకరు పార్టీ ఒక పార్టీ గెలిచి అధికార పీఠం హస్తగతం చేసుకుందని మూడు కోట్ల వరకు పందెం కట్టని చెబుతున్నారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బలం పుంజుకుని అధికారాన్ని సమీపంలో వచ్చే అవకాశం ఉంటే పందెం రాయలు అంచనా వేస్తున్నారు కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వచ్చిన ఎంఐఎం బీజేపీ మధ్యతో బీఆర్ఎస్ అధికారులకు వస్తుంది కొన్ని చోట్ల పంద్యాలు సాగుతున్నాయి తెలంగాణ ఎన్నికలపై అప్పుడే భీమవరంలో రెండు వందల కోట్ల వరకు పంద్యాలు కాశారని వారం కింద తెలంగాణకు చెందిన ఓ పార్టీ నేత బహిరంగంగా వ్యాఖ్యానించారు ముఖ్యంగా ఓ పార్టీ గెలుపై రెట్టింపు పందాలు జరుగుతున్నాయి అంటే ఆ పార్టీపై లక్ష కాస్తే అవతల వారు రెండు లక్షలు ఇవ్వాలన్నమాట వచ్చే నెల మూడున కౌంటింగ్ జరిగే వరకు బెట్టింగ్లు జరిగే సూచనలు ఉన్నాయి అయితే ఇక్కడ బెట్టింగ్ అంశాలట బెట్టింగ్లో ఉన్న ప్రధానమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి తెలంగాణ ఎన్నికలపై విదేశాల్లో బెట్టింగ్లు నడుస్తున్నాయి ఎన్నికల్లో గెలిచేది ఎవరు బీఆర్ఎస్ ఛాటరీ కొడుతుందా కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎంఐఎం ఏడు స్థానాల్లో ఉంటుందా కాంగ్రెస్ విజయం సాధిస్తే అభ్యర్థి ఎవరు వంటి అంశాలపై బెట్టింగ్ ర్యాలీలు ఫోకస్ చేశారు నాంపల్లిలో గెలిచేదెవరు జీబు నిలిచి అభ్యర్థిని గెలుస్తారా రెండు చోట్ల పోటీ చేస్తున్న కేసీఆర్ రెండు చోట్ల గెలుస్తారా మంత్రుల స్థానాల్లో గెలుపవడం ఉన్న పరిస్థితి ఏమిటి వంటి వాటితో పాటుగా ఖమ్మం నల్గొండ జిల్లాల జిల్లాలపైన బెట్టింగ్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది హోరాహోరీగా ఉన్న స్థానాల్లో రెట్టింపు నుంచి ఐదు రెట్ల వరకు ఇస్తామని పెట్టుబడి వారిని ఆకర్షిస్తున్నారు ఇదంతగా చాటుమాటుగా సాగుతున్నది ఇది ఎన్నికల బెట్టింగ్కు సంబంధించింది అంటే ఎన్నికల ప్రచారాలు అయిపోయిన తర్వాత ఈ బెట్టింగ్ల జోరు జరుగుతున్నది ఈ బెట్టింగ్ల జోరు హోరు ఇది ఇంక ఈ ఈ నాలుగైదు రోజుల పాటు బహుశా ఇలాంటి వాళ్ళకు పండగనే పండగ